నైట్ పూట ఆయిల్ లేని హెల్దీ ఫుడ్ అంటే పుల్క అని చెప్పొచ్చు అండి. సో సాధారణంగా పుల్క కొంతమందికి గట్టిగా అవుతుంది, ఆయిల్ లేకుండా కాల్చలేము అని కూర్చుని ఉంటుంది. సో నేను చెప్పినట్టు చేస్తే మీరు ఈజీగా చేసుకోవచ్చు. పిండి ఎప్పుడు ఒక 2 గంటల ముందు తడుపుకోండి, అది గట్టిగానే తడుపుకోండి. సో చేసేటప్పుడు దాంతో నొక్కి పెట్టి చేయకండి, మీకు కనిపించడానికి నొక్కి పెట్టినట్టు కనిపించిన ఒక్కట్లా తేలుస్తున్నాను. అలా తేల్చాలంటే కొంచెం పిండి ఎక్కి వేసుకోవాలి, అప్పుడు తేల్తుంది లైట్గా, మనం దాన్ని నొక్కి పెట్టలేనట్టుగా తేల్తుంది. సో పిండి ఉంటే మరి మారుతుందేమో, మరి ఆయిల్ లేదు కానీ అదేం ఉండదు. చూసారా నేను ఎలా దులుపుతున్నాను, పిండి అంతా దులిపేయండి. అలాగే రేక్ని ఒకసారి టిష్యూతో తుడుచుకోండి, ఒక ఆయిల్ డ్రాప్ ఎత్తంగా కదా ఉంటే టిష్యూతో నీట్గా తుడుచుకోండి. ఫస్ట్ రేక్ హీట్ ఎక్కే వరకు ఫుల్ మంట, హీట్ ఎక్కగానే చిన్న మంట మెచ్చి తీసుకోండి. అప్పుడు జస్ట్ ఆ రేక్ హీట్ మీద ఉంటుంది కనుక అది పొలకాలు అయ్యే వరకు కూడా అదే ఓవర్ హీట్ ఉంటుంది అనమాట. 1, 2, 3, 4 అలా ఏలు పెట్టుకోండి. 4 అనగానే తిప్పేయాలి, ఎందుకంటే మళ్ళీ అడుగు మాడుతుంది. వన్స్ హీట్ అంతా లాగేద్దన్నమాట. ఆ తర్వాత ఒక్క ఆయిల్ డ్రాప్ వేసుకోవాలి, అది ఎందుకంటే నా ఆయిల్ లేకుండా కాదు, అదే ఆయిల్ ఇంకా ఒక్క డ్రాప్, ఎందుకంటే రేక్ గురించి. నెక్స్ట్ పుల్కాకి ఈ ఆయిల్ డ్రాప్ అనేది ప్రొటెక్ట్గా ఉంటుంది అన్నమాట రేక్కి. అందుకు ఇప్పుడు వేసిన ఆయిల్ డ్రాప్ వల్ల నెక్స్ట్ పుల్క ఏగానే మాడిపోకుండా ఉండటానికి రేక్ లాక్కోవడానికి ఆయిల్ డ్రాప్ పొలక కాదని చూసారా. నేను చేయి పెడతాను, మీరు చేయి పెట్టకండి, కాలిపోతుంది, అలవాటు లేను. అట్లాస్తూనే చేసుకోండి, నాకు కొంచెం అలవాటు మీద అలా ఏళ్ళు పెడుతున్నాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయి పెట్టద్దు ప్లీజ్. సో దాంతో చేసి అట్లా లైట్ లైట్ కదా అందులో నొక్కేయకండి, లైట్ లైట్గా ఏంటంటే అట్లా అంటుంటే అట్లా చూసారా ఎంత నీట్గా కూడా ఉందో, చూడటానికి బాగుంటుంది, ఎక్కడ మాడలేదు కూడా. సో హెల్దీ అనేసి నేను చెప్తున్నాను, ఈజీ మెథడ్ చూపిస్తున్నాను అనమాట. ఇన్న చేసేయచ్చు మనం ఇలాంటి రేక తీసుకుంటే, ఇంకా మంచిదని నేను అనుకుంటాను. సో చూడండి చక్కగాను మెత్త పువ్వులా ఉంటుంది. సరే ఎప్పుడైనా సరే పుల్కాలు హాట్ బాక్స్ వేసినాయి, మూత పెట్టేయకూడదు. ఒక 2-3 మినిట్స్ అన్నా ఆవిరిపోయిన తర్వాత పెడితే 2 రోజులైనా పిల్లకండి, 2 రోజుల వరకు ఎవరు తినరు అనుకోండి. సో ఎనీవే ఇది పుల్కా చిట్కా. థ్యాంక్ యూ, నచ్చితే లైక్ ఇవ్వండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి.